మరి కాసేపట్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 6 గంటలకు బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో ప్రెస్ మీట్ లో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్ లోక్సభ అభ్యర్థులను ప్రకటించబోతున్న బీజేపీ తొలి జాబితాలోనే ఎక్కువ మంది అభ్యర్థులను ప్రకటించబోతోంది. ఇక సిట్టింగ్లలో దాదాపు 30% మంది నేతలకు టికెట్లు కట్టేలా కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, మరి కాసేపట్లో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఒక మీడియా సమావేశం జరగబోతోంది. 6 గంటలకి జేపీ నడ్డా కానీ లేదా అరుణ్ సింగ్ బీజేపీ సంస్థ రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఈ ప్రెస్ మీట్ ని అడ్రస్ చేసే అవకాశం ఉంది. తొలి విడత అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఇప్పటికే బీజేపీ కసరత్తులు పూర్తి చేయడం జరిగింది. తొలి విడతలోనే మెజారిటీ స్థానాలకు సంబంధించి 100కు పైగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధాని మోడీ ఇటీవల 16 రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ అభ్యర్థులకు సంబంధించి 16 రాష్ట్రాల నుంచి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారిలోంచి ముఖ్యంగా జాబితాను సిద్ధం చేయడం జరిగింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అలాగే పార్లమెంట్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో జరిగిన చర్చకి పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత అధికారికంగా ఈ లిస్ట్ ని విడుదల చేయబోతోంది బీజేపీ. లోక్సభ ఎన్నికల షెడ్యూల్కి మునిపే ముఖ్యంగా గెలిపే లక్ష్యంగా 370 స్థానాలు టార్గెట్ పెట్టుకుంది బీజేపీ. సో ఆ 370 స్థానాల్లో కూడా ముఖ్యంగా ఈసారి ఎవరెవరికి చోటు దక్కబోతోంది, ప్రధానంగా ఆశావాహులు ఒక్కొక్క లోక్సభ స్థానానికి సంబంధించి 3 అభ్యర్థుల పేర్లను రాష్ట్ర నాయకత్వం ఎంపిక చేయడం జరిగింది. వాటిని స్క్రూటినిటీ చేసి కేంద్ర ఎన్నికల కమిటీ తుది జాబితాను ఒకటో విడత జాబితాను సిద్ధం చేయడం జరిగింది. సో ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా సుమారు 10 మంది అభ్యర్థుల జాబితా ఉండే అవకాశం కనిపిస్తోంది. 3 సిట్టింగ్లకి యథావిధిగా వారి స్థానాలను వారికి కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా నిజామాబాద్ అలాగే సికింద్రాబాద్, కరీంనగర్ ఈ 3 సిట్టింగ్లకి మార్పులు లేనట్టుగానే తెలుస్తోంది. అలాగే మిగతా స్థానాలకు సంబంధించి ముఖ్యంగా వరంగల్ అలాగే చేవెళ్ళ ఇటు మల్కాజ్గిరి ఇటువంటి స్థానాలకు, మహబూబ్ నగర్ ఇటువంటి స్థానాలకి ముఖ్యంగా ఎక్కువగా ఆశావాహులు పోటీ పడుతున్న పరిస్థితుంది కాబట్టి సో అక్కడ ఎవరికి ఈ అభ్యర్థులను ఎంపిక చేస్తారన్న ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ప్రధానంగా ఉత్తరాఖండ్, గోవా అలాగే గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ సహా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ విధంగా ఈ రాష్ట్రాలకు సంబంధించి తొలి విడత అభ్యర్థుల జాబితాలో ఈ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే పొత్తులకు సంబంధించి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, అప్నాదల్ సహా మరికొన్ని పార్టీలకి అక్కడ మెజారిటీ స్థానాలు ముఖ్యంగా వారు కూడా ఆశిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో మిత్రధర్మాన్ని పాటిస్తూ కొన్ని స్థానాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా ఇవ్వాలని చెప్పి బీజేపీ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఏపీకి సంబంధించి ముఖ్యంగా పొత్తులకు సంబంధించి ఈ మీడియా సమావేశంలో ఏమైనా స్పష్టత ఇస్తారా అనేది కూడా ఉత్కంఠ కలిగిస్తోంది. ఎందుకంటే పొత్తులకు సంబంధించి బీజేపీ మౌనం పాటిస్తున్న పరిస్థితి, చంద్రబాబు, జేపీ నడ్డా అలాగే అమిత్ షాని కలిసి వెళ్ళిన తర్వాత ఏపీలో ఏ విధంగా ముఖ్యంగా ఎన్నికలు ఉండబోతున్నాయి, లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుంటుందా లేదా అన్నది ఉత్కంఠ కలిగిస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ మీడియా సమావేశంలో దాని గురించి ఏమైనా స్పష్టత ఇస్తారా అనేది కూడా ఉత్కంఠ కలిగిస్తోంది. సో గెలుపు అవకాశాలు అలాగే సామాజిక సమీకరణాలతో పాటుగా ఇటు సిట్టింగ్ స్థానాలు అలాగే గతంలో మొన్న ఇటీవల కాలంలో 56 రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్ జరిగాయి. సో అక్కడ ఎవరినైతే అకామిడేట్ చేయలేకపోయారో వారికి లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా బరిలో దించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా సిట్టింగ్ స్థానాలకు సంబంధించి ముఖ్యంగా వయోభారంతో ఉన్న వాళ్ళు, అంతగా పనితీరు కనబరచని వారి స్థానాల్లో యువకులకు అవకాశం కల్పించే అవకాశం కనిపిస్తోంది. అలాగే కీలక స్థానాలు నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇటువంటి కీలక అగ్రనేతలు పోటీ చేసే స్థానాలకు సంబంధించి, అలాగే గతంలో 2014-19 లోక్సభ ఎన్నికల్లో ఎక్కడైతే 2వ స్థానంలో 3వ స్థానంలో నిలిచిన స్థానాలు ఉన్నాయో సో వాటికి సంబంధించి ముందస్తుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించినట్లయితే కనుక ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది, విరివిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం దక్కుతుందన్న కోణంలోనే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు 50 రోజుల మునిపే
ఈ ముఖ్యంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని చెప్పి అధిష్టానం నిర్ణయించుకుంది. ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే వ్యూహాన్ని బీజేపీ అనుసరించడం జరిగింది. ముందస్తుగా అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే కనుక అది పార్టీకి ప్లస్ అవుతుంది, అభ్యర్థులు కూడా ప్రజల్లో చేరువవడానికి అలాగే బహిరంగ ర్యాలీలు కానీ ప్రచార సభలు కానీ నిర్వహించడానికి వీలవుతుంది. జాతీయ అగ్రనాయకత్వం కూడా ముందస్తుగా అభ్యర్థుల జాబితా ప్రకటించినట్లయితే కనుక పోస్ట్ లిస్ట్లో వచ్చిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు అలాగే క్యాంపెయిన్ కార్యక్రమాలు ఇటువంటివి ప్లాన్ చేసుకోవడానికి వెసులుబాటుగా ఉంటుందని చెప్పి ముందస్తుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుంది. సో తెలంగాణ నుంచి కూడా ఈ ఫస్ట్ లిస్ట్ లో మెజారిటీ పేర్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే గోపి, బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందా? ఒకవేళ ప్రకటిస్తే ఆ స్థానాలేంటి? ఎస్, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటి వరకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కానీ పార్లమెంట్లో బోర్డు కానీ పార్లమెంటరీ బోర్డులో కానీ ఎటువంటి చర్చ అనేది జరగలేదు. సో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, అలాగే డీకే అరుణ, ముఖ్యంగా సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, వీళ్ళంతా కూడా ఢిల్లీ వచ్చి కోర్ కమిటీ లక్ష్మణ్, వీళ్ళంతా కూడా కోర్ కమిటీ ముఖ్యంగా 50 మంది ఆశావాహుల జాబితాను అధిష్టానానికి అందజేయడం జరిగింది. సో ఒక్కొక్క స్థాన 17 లోక్సభ స్థానాలకు సంబంధించి సిట్టింగ్లు మినహా మిగతా స్థానాల్లో ముగ్గురు కంటే కొన్ని స్థానాల్లో ఎక్కువ మంది ఆశావాహులే పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. సో వాటిలో ప్రధానంగా ఈరోజు సికింద్రాబాద్, అలాగే కరీంనగర్తో పాటుగా ఇటు నిజామాబాద్, ముఖ్యంగా చేవెళ్ళ, అలాగే వరంగల్తో పాటుగా మరికొన్ని స్థానాలకు సంబంధించి ఈరోజు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ ఇటువంటి స్థానాలకి పోటీ అధికంగా ఉన్న నేపథ్యంలో వాటిని హోల్డ్ చేస్తారా లేక వాటికి కూడా ఈరోజే ప్రకటిస్తారా? సుమారు ఇటు 6 నుంచి 9 సీట్ల వరకు కూడా ఈరోజు తెలంగాణకు సంబంధించి ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి కసరత్తు కూడా జాతీయ నాయకత్వం మోడీ అమిత్ షా లెవెల్లో అయితే ఏపీకి సంబంధించిన సీట్లకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అయితే ఇప్పటివరకు ఢిల్లీ వేదికగా ఎటువంటి కసరత్తు జరగలేదు. రాష్ట్ర స్థాయిలో కోర్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. రాజ్నాథ్ సింగ్ అక్కడ కోర్ కమిటీ సమావేశాలకి హాజరైన పరిస్థితి. అభ్యర్థుల ఆశావాహులకు సంబంధించిన జాబితాలను ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా తయారు చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో ఏపీకి సంబంధించినంత వరకు కూడా హోల్డ్లో ఉంచే అవకాశం కనిపిస్తోంది. పొత్తులకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయా లేక సొంతంగా పోటీ చేయాలా అన్న అంశానికి సంబంధించి ఏపీలో స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి సో మొదట పొత్తుల గురించి స్పష్టత ఇచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపిక పైన బీజేపీ అధిష్టానం దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఆ లోపు మిగతా రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు, అలాగే కేరళ, తెలంగాణ, ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాలపైన ప్రధానంగా బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఈ రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కీలక స్థానాలైన ముఖ్యంగా గెలుపుకి ముఖ్యంగా ఎక్కువ అవకాశం ఉంది. గతంలో ఓడిపోయి 1వ స్థానంలో 2వ స్థానంలో 3వ స్థానంలో నిలిచిన స్థానాలకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో తక్కువ ఓటు శాతంతో ఓడిపోయిన సీట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న ఉద్దేశంతో ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్న ఉద్దేశంతోనే ఈసారి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే గత 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా చూసినట్లయితే కనుక మార్చి 29వ తేదీన ముఖ్యంగా ఫస్ట్ లిస్ట్ని బీజేపీ లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన ఫస్ట్ లిస్ట్ మార్చి 29వ తేదీన గత 2019లో విడుదల చేయడం జరిగింది. సో ఈసారి కనీసం ముఖ్యంగా 3 వారాల మునిపే ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది ముఖ్యంగా బహిరంగంగా ప్రకటించినట్లయితే కనుక సో అది గెలుపుకి మరింత సునాయాసం అవుతుంది. ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ ఎక్కువగా ప్రజల్లోకి అభ్యర్థులు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న కోణంలోనే ఇంత త్వరగా బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఇండియా కూటమి విని ఎదుర్కోవాల్సి ఉంది. సో మెజార్టీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటు ఇండియా అలయన్స్గా ఏర్పడి బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో వాటి ఆ ధాటిని తట్టుకోవాలన్నా కూడా ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి బీజేపీ దూకుడు కనబరుస్తుంది అన్న ఒక సందేశాన్ని సైతం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే మొదటగా ముఖ్యంగా లోక్సభ అభ్యర్థుల జాబితా ముఖ్యంగా ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు 545 లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రకటించలేదు అభ్యర్థుల జాబితా అనేది. ఫస్ట్ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రస్తుతం ఈ ఫస్ట్ లిస్ట్ని విడుదల చేయబోతోంది. సో ఖచ్చితంగా ఇది కొంత ప్లస్ అవుతుంది పార్టీకి. 370 సీట్ల టార్గెట్ ఏదైతే బీజేపీ సొంతంగా గెలవాలి, అలాగే ఎన్డీఏ కూటమితో కలిసి 400కు పైగా సీట్లను లోక్సభలో గెలవాలని చెప్పి భావిస్తున్నారు. సో అది విజయావకాశాలకి ఈ అభ్యర్థుల జాబితా ముందుట ప్రకటించడం అనేది ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘ కసరత్తుని ఇటు రాష్ట్ర ఎన్నికల కమిటీలు చేయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిటీలు చర్చించిన అభ్యర్థులపైన ఇటు కేంద్ర ఎన్నికల కమిటీ, ప్రధాని మోడీ, అందరూ అభ్యర్థులు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి వారి గెలుపు అవకాశాలు ఏంటి, వాళ్ళు ఏ సామాజిక వర్గానికి సంబంధించి
సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఆర్థికంగా ముఖ్యంగా ఎన్నికల్లో పోటీకి ప్రత్యర్థి అభ్యర్థుల్ని తట్టుకోగలరా? సో ఇటువంటి అన్ని సమీకరణాలు ఇటు ప్రాంతీయ పార్టీల్లో ఎవరెవరు కాన్స్టిట్యూన్సీస్లో బలంగా ఉన్నారు, సో బీజేపీ నిలబెట్టే అభ్యర్థి ఆ అభ్యర్థిని ఓడించగలరా? సో ఇటువంటి అన్ని సమీకరణాలను పరిశీలించిన తర్వాత అభ్యర్థుల ఎంపిక పైన దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా యువకులు, మహిళలు, అలాగే బీసీలు, ముఖ్యంగా ఈ వర్గానికి కూడా ఎక్కువగా సీట్లు ఇచ్చే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. సో ఖచ్చితంగా ఫస్ట్ లిస్ట్లో మహిళలకు కూడా చోటు దక్కుతుంది అని చెప్పి బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సో ఖచ్చితంగా ఈరోజు మెజార్టీ రాష్ట్రాల నుంచి 100కు పైగా స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.